విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు టెట్ ఫలితాలను విడుదల చేశారు. అంటే మెగా డిఎస్సి వేస్తున్నటువంటి నేపథ్యంలో టెట్ ఇంపార్టెంట్, ఎందుకంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ టెట్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకే డిఎస్సి ఎంట్రన్స్ రాయడానికి, డిఎస్సి పరీక్ష రాయడానికి అర్హత ఉన్నట్లు. సో అలాగే టెట్లో వచ్చినటువంటి మార్కులకు 20% వెయిటేజు డిఎస్సిలో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు టెట్ ఇంపార్టెంట్, అందుకనే ఇప్పుడు టెట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫిబ్రవరి 2024న వేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం టెట్ నిర్వహించారు, డిఎస్సి నిర్వహించాల. అప్పుడు 6,000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ వేయటం జరిగింది. సో ఇప్పుడు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రెడీ చేశారు. అయితే ముందుగా ఇప్పుడు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ ఫలితాలను విడుదల చేయటం జరిగింది. అయితే ఇప్పుడు లోకేష్ మరొక విషయాన్ని అయితే తెలియజేయటం జరిగింది. ఈ టెట్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు డిఎస్సి రాయడానికి అర్హులు. అలాగే ఇంకా అర్హత పొందనటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు టెట్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఇంకా కొంతమంది అర్హత పొందేటువంటి అవకాశం కల్పించడానికి మరొకసారి టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నాము, ఇంకోసారి మీరు టెట్ రాయొచ్చు, ఈ టెట్ కూడా రాసిన తరువాత అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. సో ఈ రెండు టెట్లలో ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళు నెక్స్ట్ మెగా డిఎస్సి రాయటానికి అవకాశం కల్పిస్తాము, కాబట్టి ఎవరూ కూడా దీని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కువ మంది ఉత్తీర్ణత పొందే విధంగా చూడటం కోసమే మరొకసారి టెట్ నిర్వహించబోతున్నాము. ఆల్రెడీ ఈ టెట్లో ఉత్తీర్ణత పొందినటువంటి వాళ్ళు డైరెక్ట్ మెగా డిఎస్సి క్వాలిఫైడ్, మళ్ళీ ఇంకొక టెట్ నిర్వహిస్తాము, దాంట్లో కూడా అర్హత పొందిన వాళ్ళను కూడా కలిపి మెగా డిఎస్సికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పి ఆయన ఒక శుభవార్త అయితే నిరుద్యోగులకు చెప్పడం జరిగింది.